పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరుందా? లగచర్ల దాడి ఘటనలో కేటీఆర్ను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తోందా? ఇప్పటికే ఈ కార్ రేస్ కేసులోనూ కేటీఆర్కు ప్రమేయం ఉందని తేల్చిన ఎస్సీబీ ఈ నేపథ్యంలో కేటీఆర్కు అన్ని వైపుల నుండి ఉచ్చు బిగుస్తోందా? రేపో మాపో కేటీఆర్ కటకటాలలోకి వెళ్లనున్నారా? కేటీఆర్ జైలుకెళ్ళక తప్పదని కాంగ్రెస్ నేతలు ఏ నమ్మకంతో చెబుతున్నారు? ఈశ్వర్యులు చూడండి. లగచర్ల ఘటనలో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తోందని తెగ ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి రిమాండ్ రిపోర్టులో బయటపెట్టిన విషయాల ప్రకారం కేటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందని సమాచారం. కేటీఆర్ బీఆర్ఎస్ ముఖ్యనేతల ఆదేశాలతోనే దాడికి వ్యూహరచన చేసినట్లు నరేందర్రెడ్డి వెల్లడించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే బీఆర్ఎస్ నాయకుడు సురేష్కు తరచూ ఫోన్ చేసినట్లు అంగీకరించిన నరేందర్రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర పనినట్లు ఒప్పుకున్నాడని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రభుత్వ అధికారులపై దాడి చేసిన వారిలో 19 మంది అసలు భూమే లేదని, కొందరు ఉన్నా అది భూసేకరణ పరిధిలోకి రాదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో కావాలనే ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే బీఆర్ఎస్ ఈ చర్యకు పూనుకుందని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. లగచర్ల దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపెట్టాడని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముందస్తు ప్లాన్తోనే లగచర్ల కలెక్టర్పై దాడికి పాల్పడ్డట్టు తెలిపాడని సమాచారం. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టామని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. నరేందర్రెడ్డి అనుచరుడు భోగమోని సురేష్ ద్వారా స్థానికులను ప్రభావితం చేశామని, అధికారులపై దాడులు చేయకపోతే భూములు దక్కవని బెదిరించినట్లు ఒప్పుకున్నాడని సమాచారం. కొందరికి డబ్బులు ఇచ్చి దాడికి ఉసిగొల్పినట్లు, అధికారులపై దాడులు చేసినా పర్వాలేదని రైతులను రెచ్చగొట్టినట్లు సంచలన విషయాలు వెల్లడించాడని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్కు ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నరేందర్రెడ్డి వెల్లడించిన విషయాల ఆధారంగా కేటీఆర్ను ఎప్పుడైనా విచారించే అవకాశముందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో కూడా కేటీఆర్ను అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ అరెస్టుపై అమిత్ షాతో చర్చించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ ఢిల్లీకి వెళ్లారనే ప్రచారంతో దీనిపై ఉత్కంఠ నెలకొంది. పీసీ యాక్ట్ 17A కింద కేటీఆర్ను విచారించేందుకు అనుమతించాలంటూ ఇప్పటికే ప్రభుత్వం గవర్నర్ను కోరిన విషయం తెలిసిందే. దీనిపై అటార్నీ జనరల్ అభిప్రాయం కోరారు గవర్నర్ జిష్ణుదేవ్. ఈ నేపథ్యంలో మరో 2 వారాల్లో కేటీఆర్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు గవర్నర్ అనుమతితో సంబంధం లేకపోయినా కేటీఆర్పై చర్యలు తప్పకుండా తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ కార్ రేస్ వ్యవహారంలో కానీ కలెక్టర్పై దాడి కేసులో కానీ ఏదో ఒక దాంట్లో కేటీఆర్ అరెస్టు పక్కాగా ఉంటుందని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోందని చూడాలి. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.